నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో భాగంగా ప్రచార పర్వంలో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా రంగంలోకి దిగబోతుంది. నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, మిగతా ముఖ్య నేతలందరూ కూడా రాబోతున్నటువంటి విషయాన్ని మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్గా తెలుస్తున్న కొన్ని అప్డేట్స్, సభ వాయిదా పడుతుందని ఒక రకంగా కొంతమంది చెప్తుండగా, ఇంకొక మంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క సభలో చిరంజీవి వేదిక పంచుకోబోతున్నారు ప్రధాని మోడీ వచ్చేటువంటి సభకు అనేటువంటి అంశం కూడా చర్చకు వస్తుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. సో ఏపీలో ప్రధాని మోడీ సభ వాయిదా పడుతుందా, పడితే ఎప్పుడు, అండ్ ఇంకొకటి చిరంజీవి ఈ యొక్క సభలో భాగస్వామ్యం కాబోతున్నారా? అంటే ఏపీ రాజకీయాలు చాలా రోజు రోజుకి చాలా హీటెడ్ దీనిలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఎన్నికల ప్రచారం, నామినేషన్లు కంప్లీట్ అయిపోయినాయి, స్క్రూటినీ కంప్లీట్ అయిపోయింది. బహుశా ఈ రెండు రోజుల్లో విత్డ్రాయల్స్ ఏమైనా ఉంటే ఒక ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సెకండ్ ఫేజ్ ఓటింగ్ అయిపోయింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దానిలో. థర్డ్ ఫేజ్ ఓటింగ్కి సంబంధించి 7వ తారీఖున ఎలక్షన్ పోలింగ్ జరగబోతుంది. ఇంకోటి అందులో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని లోక్సభ సీట్లకి ఇదే ఫేజ్లో ఓటింగ్ జరగబోతుంది. సో బీజేపీకి గుజరాత్ అనేది చాలా కీలకమైంది. అక్కడ లాస్ట్ రెండు ఎలక్షన్స్లోనూ క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. సో ఈసారి కూడా క్లీన్ స్వీప్ అనే ఎజెండాతో ముందుకెళ్తుంది. ఈ టైంలో అంటే 3వ తారీఖు 4వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి ఒక షెడ్యూల్ అనుకుంటున్నారు ప్రధానమంత్రి. అంటే ఒక టెంటేటివ్ డిస్కషన్ జరిగింది. పీలేరులో ఒక రోడ్ షో, అలానే విజయవాడలో ఒక రోడ్ షో ఒకరోజు నిర్వహిస్తారు. తర్వాత రోజు రాజమండ్రిలో, అనకాపల్లిలో అనేటువంటిది బీజేపీ నాయకులు కూడా అది అఫీషియల్గానే, అంటే అఫీషియల్గా లెటర్ రూపంలో ఇవ్వకపోయినా కానీ ఓవరాల్గా అందరికీ కమ్యూనికేట్ చేశారు. కొన్ని సర్దుబాట్ల రీత్యా ఇప్పుడు ఆ షెడ్యూల్ వెనక్కి మారుతుంది. 8-9 తేదీల్లో కానీ, 8-9-10 తేదీల్లో కానీ ఒక 2-3 రోజులు వరుసగా ఏపీలో ప్రధానమంత్రి క్యాంపెయిన్ నిర్వహించేటువంటి అవకాశం ఉంది అనేది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి, ఇటు జనసేన నుంచి, బీజేపీ నుంచి చాలామంది సీనియర్ లీడర్స్ అందరూ క్యాన్వాస్ చేస్తున్నారు. ఇంకోవైపు నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది నటులు వీళ్ళకి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో చిరంజీవి గారు ఒక ప్రకటన మధ్య చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పిలిచి చెక్ ఇచ్చారు. అవసరమైన సందర్భంలో అవసరమైన విధానంగా స్పందిస్తా ఉన్నారు. వరుణ్ తేజ్ వీళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. ఇది ఒక్కొక్కటి ఏంటంటే యాడాన్స్ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బహుశా ప్రధానమంత్రి సభలో మార్పులు చేర్పులు జరగడానికి రెండు రీజన్స్. ఒకటి, గుజరాత్ ఎలక్షన్స్ని ప్రయారిటీలో తీసుకుని అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, అది అయిన మరుసటి రోజు నుంచి ఏపీలో కాన్సన్ట్రేట్ చేయడం ఒక యాంగిల్ అయితే. రెండోది, చిరంజీవి గారిని కూడా ప్రచారంలోకి తీసుకురావాలి అనేటువంటిది. అంటే ఏదో హోరెత్తిన ప్రచారం చేయడం కాకుండా ఒకరోజు ఏదైనా సభలో ఆయన ఆహ్వానించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా ఒక సమాచారం వస్తుంది. ఎంతవరకు అది కరెక్ట్ అవుతుంది అనేది మనం కొంత వెయిట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది. అంటే నేరుగా రోడ్డు షోలకు కానీ పిఠాపురంలో ఇట్లాంటి ప్రచారానికి మెగాస్టార్ వస్తారనేటువంటి వార్తలు వచ్చినటువంటి సందర్భంలో అట్లాంటిది కాకపోయినా కనీసం సభలో అయినా ఆయన స్పీచ్ ఇస్తే బెటర్ అని చెప్పేసినటువంటి ఆలోచన. అంటే రోడ్ షోలు అని కాదు కానీ చిరంజీవి గారు వస్తారు, దానికి పెద్ద ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏముంది? ఇప్పుడు ఆయన అభిప్రాయం చెప్పడం అనేది అది రిస్క్ ఎందుకు అవుతుంది? నేరుగా నీ పాలిటిక్స్ లోకి రానని చెప్పేసి గతంలో, ఇప్పుడు నేరుగా పాలిటిక్స్ లోకి వచ్చినట్టు ఎలా అవుతుంది? మీరు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. నేరుగా పాలిటిక్స్ లోకి వచ్చినట్టు ఎలా అవుతుంది? జనరల్ గా మొన్న ఒక వీడియో తీసినందుకే వైసీపీ నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చిరంజీవి అందుకున్నారు. నేరుగా రోడ్ షోలకు కానీ ప్రచారం, ఒకవేళ చిరంజీవి గారు రాకపోతే వైసీపీ నాయకులు కానీ లేదా అవతలి వాళ్ళు ఎవరైనా ప్రత్యర్థులు చిరంజీవి గారు దేవుడు రాముడు అనే ఉన్న గుడి కడతారా? సో ఒక సందర్భం అనేది ఉంటుంది. ఆ సందర్భంలో మన అభిప్రాయం చెప్పకపోవడం అనేది కూడా అతిపెద్ద నేరం అవుతుంది. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీలు ఒక కూటమిగా మారినటువంటి పరిస్థితి, అటువైపు అధికార పార్టీ తనంతర తానుగా ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక కుటుంబంలోని వ్యక్తిగా పవన్ కళ్యాణ్కి అండగా నిలవాలి అనేటువంటి ఆకాంక్షను 2 ఏళ్ల క్రితమే చిరంజీవి గారు అనౌన్స్ చేశారు. ఇప్పుడు తాజాగా ఆయన ఒక 5 కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ నా సోదరుడు అనేది ఆయన ఇండికేషన్ క్లియర్గా ఇచ్చింది. నేను పవన్ కళ్యాణ్తో ఉంటాను, నా సోదరుడితో ఉంటాను అనేటువంటి సంకేతం స్పష్టంగా ఇచ్చారు. ఇంకా ప్రచారానికి రావడానికి మినహాయింపు తీసుకోవడం వల్ల చిరంజీవి గారు ఏదో చాలా వ్యూహాత్మకంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు, అక్కడ ఏదో విదుర నీతిని చాణక్య నీతిని అమలు చేస్తున్నారు, అట్లాంటిది ఏమీ లేదు. చిరంజీవి గారు వచ్చి ప్రచారం చేస్తే చిరంజీవి గారికి గౌరవం పెరుగుతుంది,
పవన్ కళ్యాణ్కి కూడా ఆ సపోర్ట్ పెరుగుతుంది. సో అభిమానులు ఇప్పటివరకు ఏదైతే ఒక మహత్తర సన్నివేశం అనేటువంటి ఒక బ్లోప్ ఇమేజ్ చూశారో అది అక్కడ ఆవిష్కారం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. గతంలో మోడీ గారు భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వస్తున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, అధికారిక కార్యక్రమం కాబట్టి అది, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్నారు, చిరంజీవి గారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం వెళ్ళింది. చాలామంది చిరంజీవి గారిని రాజకీయంగా ఏదో ఉపయోగించడానికి చేస్తున్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేయలేదు, ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యుడే అంటే మరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఆయన ఎందుకు, మేనిఫెస్టోలో ఆయన కూడా ఇన్వాల్వ్ చేయాల్సిందిగా. ఆంధ్రప్రదేశ్కి పిసిసి చీఫ్ని ఆమె నియమిస్తున్నప్పుడు లేదా షర్మిలను తీసుకొచ్చే దానికంటే ముందరే చిరంజీవి గారు ఒక అవకాశం ఇవ్వాల్సి, ఎందుకంటే ప్రయత్నం చేయలేదు. సో చిరంజీవి గారు ఒక హుందాగా ఆ రోజు సోనియా గాంధీ గారు కూడా ఒక లెటర్ రాశారు, తను సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అని ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ నామమాత్రమైనటువంటి పాత్రలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకనే ఆ పక్షమా ఈ పక్షమా అంటే వైసీపీ వైపు కూటమి వైపు అనేటువంటి చర్చ మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడినంత మాత్రాన ఆయన మీద ఎదురుదాడి చేస్తారనుకునేంత అంత బలహీనుడైతే చిరంజీవి గారు కాదనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఆ విషయంలో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం చెప్పాల్సినటువంటి సందర్భంలో అంతే స్పష్టంగా చెప్తారు. వీటన్నిటికంటే ఒక ఇండికేషన్ 3 రోజుల క్రితం ఇచ్చారు కదా, సీఎం రమేష్ నా మనిషి, పంచకర్ల రమేష్ బాబు నా మనిషి, వీళ్ళిద్దరి వలన ప్రజలకు మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు చెప్పరు, చెప్పరని ఎందుకు అనుకుంటాం మనం. సో ఇక్కడ ఏంటంటే ఒక వేదిక కోసం చిరంజీవి గారు ఎదురు చూస్తూ ఉండొచ్చు. రోడ్ షో చేయడము అనేది ఏమి నేరంగా, చిరంజీవి గారు వెళ్తూ వెళ్తూ దారిలో ఒక క్షణం ఆగినా, ఆయన ఒక పూలదండ వేయడం కోసం, అభిమానుల కోసం ఒక క్షణం ఆగినా అదే పెద్ద సభ, బహిరంగ సభ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం భీమవరం వెళ్ళేటువంటి రూట్లో ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన రావడానికి, మాట్లాడడానికి అనుకూలంగా ఒక ప్రకటన చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అది ఒక పెద్ద వేదిక ద్వారా అయితే. ఈ వారం చిరంజీవి గారికి పద్మవిభూషణ్ పురస్కారం ఇచ్చేటువంటి ప్రధాన కార్యక్రమం ఉంది. ఎందుకంటే మొన్న అవార్డ్స్ అనౌన్స్మెంట్ అయింది. సో ఒకేసారి రాష్ట్రపతి అంతమందికి అవార్డులు ఇవ్వలేదు కాబట్టి 2 దఫాలుగా ఆ కార్యక్రమం నిర్వహిస్తారు. లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ మొదట్లో జరిగినటువంటి కార్యక్రమంలో వెంకయ్యనాయుడు గారికి అవార్డు ఇచ్చారు. అలానే దాదాపు 140 మందికి అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. సో మిగతా వాళ్ళందరికీ ఇంకొక వారంలో, ఈ నెక్స్ట్ వీక్లో షెడ్యూల్ చేస్తున్నారు. బహుశా 5-6 తారీఖులో ఏదో షెడ్యూల్ అవుద్ది అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. చిరంజీవి గారు కూడా ఫారిన్ ట్రిప్లో ఉన్నారు, ఆయన 4th-5th ఆయన ఇండియా వస్తున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే కనుక మోడీ గారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ప్రచార సభలు నిర్వహించి మరొక దఫా షెడ్యూల్లో చూసుకునే కంటే ఒకేసారి ఆ సభలు నిర్వహిస్తూ చిరంజీవి గారిని కూడా ఆ వేదికకి ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చర్చ నడుస్తున్నట్టుగా ఒక సమాచారం ఉంది. మేబీ అలా పిలవచ్చు, లేదా మోడీ సభలో కాకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే ఆయన పిఠాపురంలో వెళ్ళి ఏదైనా ఒక వేదిక పైన పవన్ కళ్యాణ్తో పంచుకోవచ్చు. అది సాధ్యం కాకపోతే వారాహి వాహనం మీద చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిసి పిఠాపురంలో 1 కిలోమీటర్ ప్రయాణం చేసినా కానీ అదొక బలమైనటువంటి సంకేతంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి చిరంజీవి గారి, ఆయన చాయిస్ ఏది తీసుకుంటారనేది చూడాలి. కానీ రావడం మాత్రం పక్క, అది ఆయన భాషలోనే చెప్పాలంటే రావడం మాత్రం పక్క అనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్కి ఇది ఒక క్రిటికల్ సిచ్యుయేషన్. 10 ఏళ్ల పాటు పార్టీని పడుతూ లేస్తూ ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ఇక్కడ వరకు నడిపించుకొని వచ్చి ఒక కూటమిని నిలబెట్టి తనదైనటువంటి శైలిలో రాజకీయం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. చివరికి పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టే దానికోసం గుర్తు దగ్గర నుంచి అభ్యర్థుల పేర్ల దగ్గర దాకా అనేక రకాల ఎత్తుగడలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు రెస్క్యూ చేయకపోతే చిరంజీవి గారు ఇంకెప్పుడు రెస్క్యూ చేస్తారని. అందుకనే చిరంజీవి గారు కూడా నేను అనుకోవడం, ఆయన మామూలుగానే పవన్ కళ్యాణ్ గారు ఆపుతున్నారని అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నటువంటి భావన ఏంటంటే, చిరంజీవి గారు వస్తాను అన్నా కానీ పవన్ కళ్యాణ్ గారు మనస్తత్వం బట్టి చూస్తే మంచో చెడు రాళ్ళైనా పూలైనా నేను భరిస్తాను. ఎందుకంటే చిరంజీవి గారు కొంచెం సెన్సిటివ్, గతంలో కూడా ఆ అనుభవాలు చాలా ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ దరిద్రంలోకి ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారే ఆపుతూ ఉండొచ్చు బహుశా. చిరంజీవి గారు మనసు ఆగక పిలిచి 5 కోట్లు ఆయన విరాళం ఇచ్చి ఉంటారని అనిపిస్తుంది. సో ఎప్పుడు ఆ నిర్ణయం జరుగుతుంది, ఎప్పుడు ఆయన అన్నయ్య మీరు రావాలి అని ఎప్పుడు అంటారు అని చిరంజీవి గారు ఎదురు చూస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. బహుశా ఈ 10 రోజుల్లో ఈ రాబోయేటువంటి, ఎందుకంటే 11వ తేదీ ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ, 4వ దశ ఎన్నికల ప్రచారానికి సంబంధించి. సో ఆలోపు ఒకవేళ మోడీ సభలు కనుక 8, 9, 10లో షెడ్యూల్ అయితే ఆ సందర్భంలో జరగచ్చు, లేదా
పవన్ కళ్యాణ్ గారి కోసమే ప్రత్యేకంగా చిరంజీవి గారు వచ్చి ఆయన ఆశీర్వదించే అవకాశం, ప్రజలను ఆశీర్వదించమని కోరేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. రైట్ సార్. సో మొత్తానికి అది ప్రధాని మోదీ సభలో, ఏపీలో జరగబోయేటువంటి సభలో చిరంజీవి భాగస్వామ్యం అవుతారనేటువంటి ఒక విషయం అయితే క్లారిటీ వస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ కూడా వచ్చేటువంటి అవకాశాన్ని కొట్టిపాడేయలేమనేటువంటి విషయం కూడా స్పష్టమవుతుంది. లేదా పవన్ కళ్యాణ్తో ఏదో ఒక ర్యాలీలో కానీ పిఠాపురం సభలలో కానీ పాల్గొనేటువంటి అవకాశాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కొట్టిపారలేనటువంటి విషయాన్ని కూడా కేశవ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి చూడాలి. ఏదేమైనా కూడా మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి మెగాస్టార్ ఎంట్రీ ఉంటుందా లేదా అనేటువంటి ఒక విషయం అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.